పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని పలువురు రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 12 పార్లమెంటు స్థానాలను గెలవాలని కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్, బీజేపీ యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు హీటు పొట్టిస్తున్నాయి. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులు నాయకత్వంపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు ఎక్కిపడుతున్నాయి. మరోపక్క బీఆర్ఎస్ ను దొరికిన ప్రతిసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య అటు అసెంబ్లీలో ఇటు బయట తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేరుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు అయిన వెంటనే 6 నెలల్లోపు సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తగా ఉండాలని హితో పలికారు. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి అంటూ పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ లో ఔరంగజేబులు ఎవరూ లేరని, అలాంటి వాళ్ళంతా కాంగ్రెస్ లోనే ఉన్నారంటూ కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడటమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇలా ఫక్తు అబద్దాలు ఆడేవారని పెథలాజికల్ లాయర్ అంటారని పేర్కొన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని పాడి కౌశిక్ రెడ్డి హితో పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఇప్పుడు నియామక పత్రాలు అందజేస్తూ అవి కాంగ్రెస్ సర్కారే ఇస్తుందని చెప్పుకుంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలుపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. 2 గ్యారంటీలు అమలు చేసి మిగతా వాటిని అమలు చేయలేక టైంపాస్ చేస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసు ట్రయల్ పూర్తయిందని, మరో 6 నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమని జోసెఫ్ చెప్పారు. కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఇది దురదృష్టకరమన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లుగా కాంగ్రెస్ చెప్పుకోవడం సరికాదన్నారు. అసలు కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది, ఎప్పుడు భర్తీ చేసిందని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తి చేసుకోవాలని బీఆర్ఎస్ కోరుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి రివర్స్ అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి అన్నారు. నిత్యం అబద్దాలు చెప్పడమే పనిగా పెట్టుకున్న వారిని పాతలాజికల్ లయర్ అంటారని రేవంత్ రెడ్డి అదే కేటగిరీ కిందకు వస్తారన్నారు. హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని హితో పలికారు. ఇదిలా ఉంటే ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే రేవంత్ రెడ్డి కొన్ని రోజులు అరెస్టు కూడా అయ్యారు. అయితే ఈ కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేయగా విచారణ చేసిన సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసింది. ట్రయల్కి వచ్చేసింది, అన్ని విధాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది. 3-4 నెలల లోపలనే, లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక 6 నెలల లోపలనే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతుడు, అది తప్పించుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి గారే. నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని, ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా. నాకు అక్కడక్కడ వినబడతా ఉంది, ఎందుకంటే తను ఏక్నాథ్ షిండే కాబోతుండని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పదే అబద్దాలు ఆడుతా ఉన్నారు. ఈ అబద్దాలు ఆడేటోళ్ళని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? పదే అబద్దాలు ఆడేటోళ్ళని ఇంగ్లీష్ లో పాథలాజికల్ లయర్ అంటారు. దాన్ని తెలుగులో వక్రీకరిస్తే రోగ లక్ష్మణ అబద్దాల కోరు అంటారు. ఈ రోగ లక్ష్మణ అబద్దాల కోరు మాట్లాడే మాటలు, అహంకారమైన మాటలు యావత్ తెలంగాణ సమాజం
గమనిస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.